ఇలారా మీ అందరికి హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక విస్తృతంగా వాడబడుతున్న అంశం, మిస్యూజ్ చేయబడుతున్న అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అదేంటంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వచన భాగం. అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకముందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడే, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ప్రిలరా, చదవబడిన ఈ వచన భాగంలో ప్రభువుని స్తుతించుడి అన్న చోట, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వచన భాగంలో ప్రభువుని స్తుతించుడి అన్న చోట 2వ అంకెసి ఉంది. ఆ మాటకు అర్థం కింద ఫుట్ నోట్లో భాషలో ఆ మాట యొక్క వర్డింగ్ ఫుట్ నోట్లో ఇవ్వబడింది ఏంటంటే హల్లెలూయా. హల్లెలూయా అంటే 19:1 ప్రకటన గ్రంథం ప్రకారం ప్రభువుని స్తుతించుడి. పరలోకం నుండి చెప్పబడిన బహుజనుల స్వరం వంటి గొప్ప స్వరం అధికారికంగా చెప్తున్న మాట ప్రభువుని స్తుతించండి అని. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ప్రభువుని స్తుతించడం. మనం కూడా అధికారం కలిగిన ఒక స్వరం పరలోకం నుంచి చెప్పినట్లుగా మనం కూడా అధికారాన్ని చేతబుచ్చుకొని ప్రభువుని స్తుతించండి అని చెప్పటానికే పరిమితం అవడం మంచి అర్థం కాదు, భావం కాదు. హల్లెలూయా అంటే పరిపూర్ణమైన అర్థం ప్రభువుని స్తుతించండి అని ఎదుటి వారికి చెప్పడం. తెస్సలొనికేయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచన భాగంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞతలు తెలియపరచండి, స్తుతిని చెల్లించండి అని ఉంది. చెల్లించటం మంచిది. 92వ కీర్తన 1వ వచన భాగంలో యెహోవాను స్తుతించటం మంచిది అని ఉంది. కానీ ఎదుటి వారికి యెహోవాను స్తుతించండి అని చెప్పటం మంచిది అనలా, యెహోవాను స్తుతించటం మంచిది. మాత్రమే కాకుండా కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 6వ వచన భాగం 26వ వచన భాగంలో స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహింపరుస్తాడు, స్తుతియాగం అర్పించండి అని చెప్పేవాడు నన్ను మహింపరుస్తాడని చెప్పలా. స్తుతియాగము అర్పించువాడు, అర్పించండి అని చెప్పటం, స్తుతించండి అని చెప్పటం హల్లెలూయా. స్తుతించటం మనకు భాగ్యం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, డయాస్ మీద నేనున్నాననుకోండి, నేను హల్లెలూయా అంటే ఎదుటివారు దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక అనాలి. లేదు, ఎదుటివారు హల్లెలూయా అన్నారంటే నేను ప్రతిస్పందన, నా ప్రతిస్పందన ఎలా ఉండాలి అంటే దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక, రక్షకుడైన దేవుడు స్తుతింపబడుగాక, మరణాన్ని జయించిన దేవుడు స్తుతింపబడుగాక, పరమండలాన్ని వీడి భూలోకాన్ని దిగివచ్చిన సశరీరుడిగా దిగివచ్చిన దేవుడు మహిమపరచబడునుగాక అని నేను ఆయన్ని పొగడాలి, స్తుతించాలి, మహిమపరచాలి. కానీ వాళ్ళు హల్లెలూయని నేను హల్లెలూయ అంటే అందరం ఏమంటున్నాం? దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి అని ఎదుటి వారికి చెప్తున్నాం. పరిశుద్ధ గ్రంథం అలా చెప్పడంలా, పరలోకం నుండి అధికారం కలిగిన ఒక స్వరం పలికింది ఆ మాటను హల్లెలూయా అని, అంటే దేవుని స్తుతించండి అని. మనం అధికారం కలిగిన వారం కాక నేర్చుకున్న వారమై, నేర్పవలసిన వారమై ఉండి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అందరూ స్తుతిస్తూ ఉంటారు. పరలోక స్వరానికి ఆజ్ఞాపించే అధికారం అన్నది స్తుతించండి అని చెప్పింది. నాకైతే మిమ్మల్ని స్తుతించండి అని చెప్పడం కాక, నా దేవుడు నాకు రక్షణ ఇచ్చిన దేవుడు స్తుతి నందునుగాక అని నేను స్తుతిస్తూ ఉంటే మీరందరూ స్తుతించాలి. హల్లెలూయా ఎందుకు వాడాలి అంటే, మీరు ఆయన స్తుతించండి అని చెప్పటానికి వాడాలి. నేను హల్లెలూయా అంటే ఎదుటివారు దేవునికి మహిమ కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, ఆయన యుగ యుగాలు స్తుతించబడునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచన భాగం మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు సంఘములలో యుగ యుగములు సదాకాలము స్తుతి నందునుగాక. అంతేగాని స్తుతించండి అని మరలా ఆజ్ఞాపించడం లేదు. పిల్లరా, ఈ హల్లెలూయా అనే పదాన్ని వాడడం మంచిది. అయితే నేను ఆ పదాన్ని వాడితే ఎదుటివారు దేవుని స్తుతి, దేవుడు స్తుతి నందునుగాక అని పలకగలుగునట్లుగా నేర్పి వాడండి. ఎదుటివారు హల్లెలూయా అంటే నేను దేవునికి స్తోత్రం కలిగిన గాక, దేవుడు మహిమపరచబడును గాక అని
నేర్చుకొని వాడాలి, నేర్పబడి వాడాలి. అది ప్రయోజనకరం. అలా కాకుండా అర్థం లేకుండా అర్ధరాహిత్యంగా వాడడం మంచిది కాదు. అర్థమే పరమార్థం గనుక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.